హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఏపీ ఐసెట్ 2023కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటి అనేది చూడబోతున్నాం. సో బేసికలీ మనకు తెలిసింది ఏంటంటే టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది మే మంత్లో జరగబోతోంది అని చెప్పేసి అఫీషియల్ నోటీస్ వచ్చేసింది మనకు. అంటే అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ వచ్చేసింది, అందరూ స్టూడెంట్స్ ఏంటంటే టీఎస్ ఐసెట్కి అప్లై అనేది కూడా చేసేస్తున్నారు. అదేవిధంగా ఏపీ ఐసెట్ వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్ అయినప్పటికీ మనకేంటంటే కొంచెం ఒక చిన్న హింట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఏపీ ఐసెట్ 2023 ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి. సో బేసికలీ ఈ ఏపీ ఐసెట్ ఎగ్జామ్ కూడా మే మంత్లోనే జరుగుతుంది. సో రెండు ఎగ్జామ్స్ కూడా మే మంత్లోనే జరుగుతున్నాయి ఈసారి, ఓకేనా? సో డేట్స్ అనేవి ఏంటి అనేవి చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నోటీస్ కనుక చూస్తే ఇక్కడ చూడండి ప్రెస్ నోట్. సో ప్రెస్ నోట్కి అర్థం ఏంటి అంటే ఏదైతే ఈ బాడీ ఉందో, ఐసెట్ కండక్ట్ చేసే బాడీ ఉంటుంది కదా, ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మీటింగ్లో కూర్చొని ఏం చేస్తారంటే ఎగ్జామ్ అనేది మనం ఎప్పుడు పెట్టాలి, డేట్స్ ఎలా ఉంచాలి, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మీటింగ్లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వీటన్నిటిని ప్రెస్కి ఇస్తారు. సో ప్రెస్ అంటే ఏంటి, మీడియా, న్యూస్ పేపర్ కావచ్చు, ఏదైనా న్యూస్ ఛానల్స్ కావచ్చు, వాటికి ఇస్తారు. సో ఇది ప్రెస్ నోట్కి అర్థం, ఓకేనా? సో ఈ ప్రెస్ నోట్లో వచ్చిందంటే ఇది 100% కరెక్ట్, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఏపీఎస్సిహెచ్ఈ ఈజ్ కండక్టింగ్ వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. సో ఇదంతా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఐసెట్ ఎగ్జామినేషన్, ఐసెట్. సో మన నోటీస్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు చూడండి డేట్ ఆఫ్ నోటిఫికేషన్, నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు, 17th. సో 17th March. సో 17th March మన ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. దీని తర్వాత ఇప్పుడు చూడండి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లేట్ ఫీజు, దీని తర్వాత ఇదంతా ఫీజ్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి, ఇది మనకు అవసరం లేదు. సో మన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, డేట్ గుర్తుపెట్టుకోండి, 17th March మన నోటిఫికేషన్ అయితే వస్తుంది. క్లియరా? క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూడండి కరెక్షన్ విండో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదేంటి కరెక్షన్ విండో? సో కరెక్షన్ విండో అంటే ఏంటి, మీ అప్లికేషన్లో ఏదైనా మీరు మార్పులు చేర్పులు చేయాలనుకుంటే లేదా ఏదైనా ఒక ఎర్రర్ కనుక మీరు మీ అప్లికేషన్లో చేస్తే దాన్ని మీరు ఎప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కరెక్ట్ చేయొచ్చు అంటే 16th and 17th of ఏమొస్తుంది, ఏప్రిల్, మే వస్తుంది, ఓకేనా? మే 16th or 17th మనం కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, మీ హాల్ టికెట్స్ 20th May వస్తాయి అండ్ మీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి 24-25. సో 24వ తారీఖు 25వ తారీఖు 24th and 25th మీకేంటంటే ఐసెట్ ఎగ్జామినేషన్, ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో 24-25 అంటే చాలా దూరం లేదు, చాలా దగ్గరగానే ఉంది. సో నాకు తెలిసి ఒక 80 డేస్ కంటే తక్కువే ఉంది టైం, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, మీరు వెంటనే ఐసెట్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఇక్కడ ఎటువంటి డిలే అనేది చేయకూడదు. సో మన ఎగ్జామ్ ఎప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, May 24th and 25th. టీఎస్ ఐసెట్ వాళ్ళకి May 25th and 26th. సో ఎక్కువ గ్యాప్ అనేది లేదు. క్లియరా? సో ఎవరైనా ఐసెట్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటుంటే వాళ్ళు ఏం చేయొచ్చు, మా ఎస్ఎస్సి తెలుగు అప్లికేషన్ని డౌన్లోడ్ చేయొచ్చు. సో ఏం చేయాలి, ఎస్ఎస్సి తెలుగు అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. అక్కడ ఏంటంటే మీకు ఐసెట్కి సంబంధించిన కోర్స్ అనేది అవైలబుల్. సో ఏంటి ఆ కోర్స్ అంటే చూడండి, సో ఏపీ ఐసెట్ టీఎస్ ఐసెట్ బ్యాచ్ ఇది, ఓకేనా? సో నార్మల్గా దీని యొక్క ప్రైస్ అనేది 1999, బట్ ఏంటంటే నోటీస్ రిలీజ్ అవ్వడం వల్ల దీని ప్రైస్ అనేది మనం తగ్గించేసాం. సో ఎంత తగ్గించాం ఏంటి అనేది చెప్తాను. సో ఇక్కడ ఇది ఈ కోర్సులో మీకు ఏమేమి ఫీచర్స్ అవైలబుల్ ఉంటాయి చూద్దాం. సో బేసికలీ మీకు 300+ వీడియోస్ ఉంటాయి, ఓకేనా? 300+ ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, మీరు ఈ వీడియోస్ని ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. దీని తర్వాత కంప్లీట్ సిలబస్, అంటే సిలబస్ మొత్తం కంప్లీట్ అనేది కంప్లీట్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఐసెట్కి మీరు ప్రిపేర్ అవుతున్నారంటే మీరు వేరే గవర్నమెంట్ జాబ్స్కి సపరేట్గా ప్రిపరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోనే ఏంటంటే 90% ఆఫ్ ద ప్రిపరేషన్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా? మీ వేరే గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రిపరేషన్ కూడా ఇందులోనే కంప్లీట్ అయిపోతుంది. ఆ విధంగా మన క్లాసెస్ అనేవి స్ట్రక్చర్ అయి ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత చూడండి, వీడియోస్ అనేవి మీరు ఇష్టం వచ్చిన టైం పీరియడ్లో చూడొచ్చు. మీరేం చేయొచ్చు, మీ వీడియోస్ అనేవి ఏ మీ కంఫర్ట్ ద్వారా ఎలాగైనా చూడొచ్చు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో చూడొచ్చు, ట్యాబ్లెట్ ఉంది, ట్యాబ్లెట్లో చూడొచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ చూడొచ్చు. సార్ నా దగ్గర ఐఫోన్ ఉంది సార్, నేను అందులో చూడొచ్చు అంటే లేదండి. సో ఐఫోన్లో ఐఓఎస్ డివైజెస్లో ఏంటంటే అప్లికేషన్ అనేది సపోర్ట్ ఇంకా లేదు. సో ప్రస్తుతానికి అయితే ఆండ్రాయిడ్, ట్యాబ్లెట్స్ అండ్ పీసీ, ల్యాప్టాప్లో కూడా మీరు చూడొచ్చు, ఓకేనా? దీని తర్వాత చూస్తే మీకు
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ అనేవి అందులో అవైలబుల్ ఉంటాయి. ఇంకా టాపిక్ వైజ్ టెస్ట్, టోటల్గా 200+ టాపిక్ వైజ్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి. దాంతోపాటు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ మీకేంటంటే, ఎగ్జామ్ జరగడానికి 1 మంత్ ముందు మీకేంటంటే 5 గ్రాండ్ టెస్ట్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఈ 5 గ్రాండ్ టెస్ట్ కూడా ఎలా ఉంటాయంటే, ఎగ్జాక్ట్ టు ద ప్యాటర్న్, అంటే ఎగ్జామ్లో మనకు ఎటువంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ అయితే వస్తాయో అదే విధంగా క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇదేంటంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు, మీ ప్రిపరేషన్ అనేది ఎంతవరకు ఉంది ఏంటి అనేది అసెస్ చేయడానికి. ఓకేనా? నెక్స్ట్, దీని తర్వాత క్లాసెస్ అనేవి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటాయి. ఇంకా కనుక చూస్తే అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ లైవ్ క్లాసెస్. సో ఆల్రెడీ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎన్రోల్ అయితే మీరు లైవ్ క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వచ్చు. సో మనం ఏంటంటే వీక్లీ, ఓకేనా, వీక్లీ 3-4 లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఒకవేళ లైవ్ క్లాస్ మీరు మిస్ అయినప్పటికీ మీరు ఏం చేయొచ్చు, మీకేంటంటే ఈ లైవ్ క్లాస్ అనేది రికార్డెడ్ ఫార్మాట్లో అవైలబుల్ ఉంటుంది, అదైనా చూడొచ్చు. సార్ ప్రైస్ చెప్పలేదు సార్ ఇంతవరకు మీరంటే, రైట్, ప్రైస్ కూడా చెప్తున్నాను చూడండి. సో కరెంట్లీ, ఓకేనా, ఇప్పుడు నేను వీడియో చేసేటప్పటికీ మేమేంటంటే ఈ పర్టికులర్ కోర్స్ అనేది 1799 మాత్రమే ఇస్తున్నాం. సో 1799కే ఈ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ ఏంటి అంటే ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినా కావచ్చు, లేదా ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ ప్రైస్ అనేది డిక్రీజ్ కూడా కావచ్చు. ఓకేనా? సో చెప్పలేం. సో కరెంట్లీ ఏంటంటే 1799 అనేది నడుస్తుంది. సో మీరు ఏం చేయాలి, ఈ ఆఫర్ తీసుకోవాలంటే ఐసెట్ 23 అని చెప్పేసి ఒక కోడ్ అనేది ఉంటుంది. సో ఆ కోడ్ కనుక మీరు అప్లై చేస్తే మీకు ఏంటంటే ఈ ఆఫర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడతో ఏంటంటే ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మా ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందండి? సార్ ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ 24th and 25th of May. 24th and 25th May. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ ఎగ్జామినేషన్.